పిచ్చి పనికి మాన రాజకీయ పార్టీలు తలకాయ మార్చిపోయినాడు, నెత్తి మార్చిపోయినాడు వీళ్ళనే నాకు అర్థం కాదు. అర్థం ఉండాలి కదా, నేను మాట్లాడితే దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. ఇవ్వ పది మంది దొరికిన కూడా జెండా పాతచ్చు. పాపం భూకా పేస ఉన్న వీళ్ళు మంచి దొరకలేరు. ఏడా పది మంది సమయం అడవి కూర్చోవాలి జెండా పట్టుకొని. ఇది రాజకీయమా? దీని అంటారా రాజకీయం అని? బాధ్యత గల ప్రతిపక్షాలు చేయాల్సిన పనినా ఇది? అరాచక వ్యవస్థను ప్రోత్సహిస్తారా? 67% శాలరీ హైక్ మీకు వితిన్ 4 ఇయర్స్ ఇచ్చిన తర్వాత ఏం కోరికలండి? నాకు అర్థం కాదు. ఇంకేం డిమాండ్లు ఉంటాయి? ఏం తమాషానా? ఇంకా నేను మీకు సత్యం చెప్తాను ఇక్కడ. ఇది నాకు అందరికంటే ఎక్కువ తెలుసు. నేను ఎందుకు మాట్లాడినంటే ఒక విషయం మీరు కూడా గమనించాలి. దయచేసి మీరు కూడా బాధ్యత గల వ్యక్తులు, వాస్తవాలు ప్రజలకు పోవాలా? యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటండి, ఈరోజు దేశంలో నేమ్ సేక్ అయిపోయింది ఆర్టీసీ. అన్ని రాష్ట్రాలు తీసిపడేసింది. మధ్యప్రదేశ్లో లేదు, ఛత్తీస్గఢ్లో లేదు, జార్ఖండ్లో లేదు, 4-5 రాష్ట్రాలలో లేవు. ఉన్న రాష్ట్రాలలో వెస్ట్ బెంగాల్ అండి, ఇన్నటి దాకా ఇప్పుడు సిపిఎం బాగా నడుస్తాను ఇక్కడ కూర్చొని 35 ఏళ్ళు పరిపాలించారు సిపిఎం పార్టీ. ఎవడు మూచిండు బెంగాల్లో ఆర్టీసీని? వెస్ట్ బెంగాల్లో 10 కోట్ల జనాభా, ఎన్ని తెలుసు ఆర్టీసీ బస్సులు? 200 జస్ట్ 200 నేమ్ సేక్ ఉన్నాయి. బీహార్ అతి తక్కువ ఉన్నాయాలు ఇవ్వండి, 100 ఉన్నాయి. అవి కూడా హైర్ బస్సులు, ఆర్టీసీ కావు. మధ్యప్రదేశ్లో ఆర్టీసీ మూసింది ఎవడండి? కాంగ్రెస్ ముఖ్యమంత్రి దిగ్విజయసింగ్. ఎవరు మూసేసిండ్రు? వీటన్నిటిని ఇవన్నీ వాస్తవాలు కావా? ఇవి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలన్నీ మునుగొట్టుకుంటున్నది ఎవరండి? యూనియన్లు. ఇంకొక మాట చెప్తున్నాను మీకు, నేను బాధ్యత గల వ్యక్తిగా, వీళ్ళ సమ్మె ఏం సమ్మెలండి? వీళ్ళవి అర్థము, ఆలోచన, బుద్ధి, జ్ఞానం ఉండి చేసే సమ్మెలేనా ఇవి? దిక్కుమాలిన సమ్మెలా? ఏం సమ్మెలు ఇవి? తిన్న దరగాగా చేసే సమ్మెనా? ఎప్పుడు తప్ప తెలుసా? గత 40 ఇయర్స్ మీరు ఆర్టీసీ స్ట్రైక్ హిస్టరీ తీసుకోండి, 40 సంవత్సరాల చరిత్ర. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే సమ్మె తప్పదు, టీడీపీ గవర్నమెంట్ ఉంటే సమ్మె తప్పదు, మధ్యలో మళ్ళీ కాంగ్రెస్ వస్తే మళ్ళీ తప్పదు, మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ ఉంటే సమ్మె తప్పదు. ఏం కారణమండి దీని వెనుక? ఇదేందో తెలుసా మీకు అసలు? వీళ్ళకి 3 ఏళ్ళకు, 2 ఏళ్ళకు, 4 ఏళ్ళకు సార్ దిక్కుమాలిన యూనియన్ ఎలక్షన్ ఉంటాయి. యూనియన్ ఎలక్షన్లు జరిగే ముందర చేసేటువంటి ఒక పనికి మాలిన సమ్మెలు, అర్థం లేని సమ్మెలు, తెలివి తక్కువ సమ్మెలు. యూనియన్ ఎలక్షన్ల కోసం పెట్టే గొంతెమ్మ కోరికలు పెట్టి, అలవిగాని కోరికలు పెట్టి, దాన్ని సమ్మె రూపంలో కార్మికులను టెంప్ట్ చేసి 4 ఓట్లు రాబట్టుకునేటువంటి చిల్లర మల్లర యూనియన్ రాజకీయాల సమ్మె. ఈరోజు నేను గ్యారంటీగా చెప్తున్నాను మీకు, నేను బాధ ఉంది నాకు కూడా. మీరు ఇంతకు ముందు ఆ బ్రదర్ అడిగినట్టు ఆర్టీసీ సమ్మె ముగింపు ఎక్కడదండి? ఇంకా ఆర్టీసీ ముగుస్తుంది. ఎస్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. బికాస్ ఈరోజు పరిస్థితి తెలుసా అండి, 5,000 కోట్ల రూపాయలు అప్పులు వాళ్ళకు, 5,000 కోట్ల రూపాయలు. ఒక నెల కిస్తి కట్టకపోతే ఎన్పిఐ అవుతుంది ఆర్టీసీ, 1 మంత్ కిస్తి కట్టకపోతే. అవన్నీ బ్యాంకులు ఇచ్చినాయి, అప్పులు ఇచ్చినాయి. ఆర్థిక సంస్థల వాళ్ళు ఊకోరు. వీళ్ళ వకీలం పెట్టి అబద్ధాలు, పచ్చ అబద్ధాలు. పిఎఫ్ సొమ్ములు తిని, పిఎఫ్ సొమ్ములు గవర్నమెంట్ తీసుకుంటుందా? తీసుకుంటుందా? ఎవరు తీసుకోలేదు. వీళ్ళకి ఇచ్చే దమ్ము లేదు ఆర్టీసీకి. రిటైర్ అయిన కార్మికులకు రిటైర్మెంట్ ప్యాకేజ్ ఇచ్చే పరిస్థితి లేదు. ప్రావిడెంట్ ఫండ్ చెల్లించే పరిస్థితి లేదు. వాళ్ళ స్టోర్స్లో ఉన్న డబ్బులు వాడుకున్నారు యాజమాన్యం, అది ఇచ్చే పరిస్థితి లేదు. కారణం ఏంటండి? నష్టాలు. నష్టాలంటే ఏంటి తెలిసిన? 1,200 కోట్ల నష్టాలు ఈ ప్రయాణం. నెలకు 100 కోట్ల నష్టం ఒక భాగం. రెండవ భాగం, మీరు దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. రెండవ భాగం ఏంటంటే ఆర్టీసీలోనే మీరు ఇక్కడ ఇంకో విషయం చెప్పి మీకు ఇది అర్థమైంది. ప్రతి ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉంది, ఎన్ని ట్రావెల్ సంస్థలు ఉన్నాయండి? ఎన్ని ట్రావెల్ బస్సులు నడుస్తాయి మా దగ్గర? జబ్బార్ ట్రావెల్స్ అని, కేశినేని ట్రావెల్స్, గంగినేని ట్రావెల్స్, దివాకర్ ట్రావెల్సు. అవి లాభాలలో ఉంటే ఎట్లా నువ్వు మునుగుతావు? ఎట్లా నాకు అర్థం కాదు. వాట్ ఈస్ ద రీజన్? యూ టెల్ మీ. వాడు ఆపరేటరే, నువ్వు ఆపరేటరే. ఇంకో పాయింట్, ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది మీకు. ఏం ఆశ్చర్యంగా ఉంటుంది అంటే ఆర్టీసీలోనే 2,100 హైర్ బస్సులు ఉంటాయి. అంటే ఆర్టీసీ అద్దెకు తీసుకున్న బస్సులు ఉంటాయి.
ఆర్టీసీ నడిపేది ఒక 8,000 చిల్లర ఉంటుంది. ప్రైవేట్ బస్సుల మీద హైర్ తీసుకొని నడుపుతున్న బస్సు మీద ప్రతి కిలోమీటర్కు ప్రతి బస్సుకు 75 పైసలు లాభం వస్తుందండి ఆర్టీసీకి. వెరసి బస్సు 300 కిలోమీటర్లు తిరుగుతుంది. 300 కిలోమీటర్లు తిరిగితే ఒక రోజుకు ఒక ప్రైవేట్ హైర్ బస్సు మీద 100-225 రూపాయలు బెనిఫిట్ వస్తుంది ఈచ్ బస్ పర్ డే. వేరే 225 × 2100 ఎంత అవుతుంది? 4 లక్షల పైచీలకి అవుతుంది. ఇది ప్రతిరోజు వచ్చే లాభం. ఆన్ ద అదర్ హ్యాండ్ 8,000 ఆర్టీసీ బస్సులు ఉంటే ప్రతి బస్సుకు ప్రతి కిలోమీటర్కు 13 రూపాయలు నష్టం వస్తుందండి. ఇక్కడ 12 లాభం వస్తుంది ప్రతి కిలోమీటర్కు, అక్కడ 13 రూపాయలు నష్టం వస్తుంది. ఏం కారణం? ఎందువల్ల? ఇదేనా యూనియన్లు కార్మికులను నేర్పించే విద్య? అంటే ఏం చేయాలా వీడు? ఇక్కడ 4.5 లక్షలు, 4.5 ఎంత వస్తుంది కరెక్ట్? 4,72,000 పర్ డే హైర్ బస్సుల మీద లాభం వస్తుంది. రోజుకు 3 కోట్లు ఆర్టీసీ బస్సుల మీద నష్టం వస్తుంది. ఇది ఈనాటి ఆర్టీసీ పరిస్థితి. ఇట్స్ అ ఫ్యాక్ట్. దీని తదనంతరం వీళ్ళ డిమాండ్లలో ఏం తెలుసా? అద్దె బస్సులు తొలగించండి. అంటే నిన్న ముంచారు. మేము గంట అదనం పనిచేయాల్సి వస్తే, ఒక అర్ధ గంట అదనం పనిచేయాల్సి వస్తే ఏం డిమాండ్ పెడతారు తెలిసిన మీకు? సిటీ బస్సు ఉంటుంది. మనం కూడా సిటీలో ఉంటున్నాం అని ఇక్కడ వృత్తిరీత్యా మీరు ఇప్పుడు జర్నలిస్ట్ వృత్తి తీసుకున్నారు కాబట్టి సిటీలో పనిచేస్తారు. ఎవరు నా పోటీ మీటింగ్ పిలుస్తామని పావు గంట ఆల్చి మొత్తం అడిగారు ట్రాఫిక్కి అయితే 10 నిమిషాలు వెనక ముందు అవుతుంటారు. కారణం ఏంటి? ట్రాఫిక్ ఇవ్వలేమని ఆగిపోతున్నాం. అందరు ఫేస్ చేస్తున్న సమస్య అది. వీళ్ళకట్లా కాదట. సిటీలో మాకు టైం ప్రకారం నడపాలి, అవసరమైతే కిలోమీటర్లు తగ్గిస్తారు వీళ్ళ డిమాండ్ ఒకటి. అంటే ఏంది? మేము నిరంతరంగా ఈ దిక్కుమాలిన యూనియన్ల నాయకత్వంలో ఆర్టీసీని ముంచుతాము. నువ్వు ఎట్లా కాపాడుతావు? కాపాడు. ఎవడు కాపాడతాడు? ఎట్లా కాపాడతాడు? నాకు అర్థం కాదు. ఇక్కడ ఇంకో తమాష ఉంటుందండి. ఇంకోటి ఏముంటుందంటే, మనం స్వీకరించే వృత్తి ఏంది, మనం చేస్తున్న ఉద్యోగం ఏంది, దాన్ని బట్టి మనం మేల్కొంటాం. మనం బతకానండి, గౌరవప్రదంగా బతకానండి. సమాజంలో చాలామంది లేని అవకాశం మీకు దొరికింది. మీకు యావరేజ్ శాలరీ 50,000 వస్తుంది. 50,000 జీతం దొరుకుతుంది. 5,000 రూపాయలు ఎనుకోడు బయట అన్నమో రామచంద్రం తిరిగే వాళ్ళు, 1,000,000 మంది, 1,00,000 మంది రోడ్డు పట్టుకొని నీకు దొరికింది. సంస్థ నీది, దానిలో నువ్వు భాగస్వామి, నువ్వు కాపాడుకోవా? బాధ్యత నీకు లేదా? సందర్భంతో ఒక గంట ఎక్కువ పని చేయవా? నేను ఒక రైతుని, ఇప్పుడు నేను కూడా రైతునే, పంట పెట్టుకుని నాకు టైం ఉంటాయా? రాత్రి పెద్ద వర్షం గుర్తుపోయి గలమలు తీయనా? రాత్రి ఉంటుంది సందర్భం, పని చేయనా ఒక గంట? నేను 6 గంటలే పనిచేస్తున్నా, పంట పండాలి, పండుతుందా? నా సందర్భాన్ని బట్టి నేను పని చేయాలా? నువ్వు ఎంచుకున్న వృత్తి అది. ఈ గంటలు పెట్టి, పొంటెలు పెట్టి, రకరకాల పిచ్చి మాలని పనికి మాలని డిమాండ్లు పెట్టి మా కాళ్ళు మేమే నరుక్కుంటాము. ఇలా ఏమైంది తెలుసా అండి? అసలు సంగతి మీకు, అసలు దీనికి ఆర్టీసీ మునిపోడే ముగింపని ఎందుకన్నా అంటే, మునుగక తప్పదు. ఎవ్వడు కాపాడలేడు, ఇలా అయిపోయింది. చాలా చోట్ల మునిగింది కదా. కారణం ఏంది? ఇవాళ ఆర్టీసీ బ్యాంక్రప్ట్ అయిపోయింది. గత 5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఆర్టీసీకి ఇచ్చిన డబ్బులు 700 కోట్ల రూపాయలు, 5 ఏళ్ళు కలిపి 712 కోట్లు. లాస్ట్ 5 ఇయర్స్, టీఆర్ఎస్ కన్నా ముందున్న 5 ఇయర్స్. ఇవి అబద్ధాలు చెప్తానుకుంటే గవర్నమెంట్ రిలీజ్ చేసేవి, స్టోరీలు చెప్పరాదు, ఎందుకంటే ఆడిట్ అవుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత 4,250 కోట్లు రిలీజ్ చేసినాం మేము. 4,250 క్రోర్స్, 597% ఇంక్రీజ్ చేసినాం రిలీజ్. అది కాక ఒక చట్టం తెచ్చాం, అర్బన్ ట్రాన్స్పోర్ట్ నష్టం వస్తుంది కాబట్టి జిహెచ్ఎంసీ భరించాలని ఒక యాక్ట్ పాస్ చేసి జిహెచ్ఎంసీని భరించమని చెప్పినాం. వాళ్ళు ఒక సంవత్సరం గ్రాంట్ 330 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే 4,250 కోట్లు,
ప్లస్ ప్రభుత్వం చేసిన చట్టం ద్వారా జిహెచ్ఎంసీ నుంచి వచ్చినటువంటి 330 కోట్ల రూపాయలు వెరస 4,550 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇచ్చినాం. అదిరిస్తే అదిరేటోడు, బెదిరిస్తే బెదిరేటోడు తెలంగాణోడయా? అదిరిస్తే అదిరేటోడు, బెదిరిస్తే బెదిరేటోడు తెలంగాణోడా? తెలంగాణ గడ్డ మీద పుట్టినోడా? ఇంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ విషయం కేసీఆర్ కి అర్థం కాలేదంటే మనం మంచిగా మాట్లాడుతున్నాం. మనకి మన మనల్ని పుట్టించిన మన తల్లిదండ్రులు మనకి సంస్కారం నేర్పించింది కాబట్టి ఆయనలాగా మనం మాట తూలం, నోరు జారం, పద్ధతిగా మాట్లాడుతున్నాం. ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నా అంటే నా పొద్దున అన్న ఫోన్ చేసి, మేడం నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు కేసీఆర్, పనులు అందరు కొంచెం భయపడుతున్నట్టు కనబడుతున్నారు, కొంచెం ఇబ్బందులు పడుతున్నట్టు కనబడుతున్నారు అని అన్నారు. అంటే నేను ఒకటే అన్ను, కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే భయపడతారా అనేటువంటిది ఒక సంశయం నాలో ఉండింది. నిజంగా భయపడ్డారా అంటే అక్కడి నుంచి నేను ఇక్కడికి వస్తున్నప్పుడు ఇంతమంది, మొన్న కూడా ఇంతమంది లేకుండా ఇవాళ ఇంతమంది ఉన్నారు అంటే ఎవరు భయపడ్డారు అనేది అక్కడ కూర్చున్నటువంటి కేసీఆర్ కి అర్థం కావాలి. మనం భయపడ్డామా, ఆయన భయపడ్డామా? నువ్వు అన్ని చెప్పినాక, నువ్వు మమ్మల్ని అంత బెదిరించినాక కూడా మా అడ్డాల మా మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడనే ఉన్నాం మేము. నువ్వే నీ ప్రగతి భవన్ లో కూర్చొని మీ ప్రెస్ మీట్ పెట్టినావు. మనం ఆ రోజున కూడా సవాల్ ఇస్తున్నాం, బిడ్డా తమ్ముంటేరా మా డిపోలకి ముందరకు వచ్చి మాట్లాడు, మేము సమాధానం ఇస్తామన్నా. నువ్వు అక్కడ కూర్చొని యూనియన్ నాయకులు పిచ్చోళ్ళు, యూనియన్ నాయకులు ఇట్లా చేసి, నువ్వు వీడు పనికి మాలినోడు, వాడి పనికి మాలినోడు, నువ్వు నన్ను ఇట్లా ప్రశ్న అడుగుతావా, నువ్వు ఇది చేస్తావా, నువ్వు అది చేస్తావా అంటే ధైర్యం ఎవరికి ఉన్నది? బెదిరి ఎవడు పోతున్నాడు అక్కడ? ఇంకా మనం కూర్చొని మన మన మనకి మనం ఇంకేం ధైర్యం నూరిపోసుకుంటాం? మనకి ధైర్యం ఆయననే నూరిపోస్తున్నాడు. నేను మీ ముందరికి రాలేను, మీతో మాట్లాడలేను, మీతో మాట్లాడ నాకు చేత కాదు, నేను ఇక్కడనే ఉంటా, నా గడిలలో నేను కూర్చొని నా తలుపులు ఇట్లా కోసం లోపల కూసబెట్టుకొని ఓ 4-5 పాపం అక్కడ పోయిన అన్నలు కూడా, జర్నలిస్ట్ అన్నలు కూడా మన గురించే పోయిండ్రు. వాళ్ళు పాపం చాలా గట్టిగానే అడిగింది, అడిగిన వాళ్ళల్లో బెదిరించబడతాయి, అడిగిన వాళ్ళల్లో అరుస్తా పడుతుంది. మన దగ్గర సమాధానం లేనప్పుడే అరుపులు వస్తాయి, మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేనప్పుడే అరుపులు వస్తాయి. నా దగ్గర ఇక్కడ బేజాల ఇంత దిమాక్ ఉంటే నేను గట్టిగా మాట్లాడకుంటే ఏమున్నదో ఆ దిమాక్ లో అది మాట్లాడతా. ఏం లేకుండా ఖాళీ దిమాక్ ఉన్నదనుకోరుకొచ్చి ఒరేదే ఒరుతా ఉంటాడు, ఒరేదే ఒరుతా ఉంటాడు, నువ్వు బేవకూఫ్ అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు, ఏమని అంటాడు? ఈ మాటలు అన్ని మనం మాట్లాడుకున్నాను కన్నా ఆయన నిన్న మాట్లాడిన దాంట్లో ఒక్కటి నిజం లేదు అన్నది అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్కటి నిజం లేదు. మనం అక్కడనే అడిగినాము, ఇది వరకు 100 సార్లు మాట్లాడినాం, 50,000 జీతం వస్తుంది అన్నాడు. 50,000 జీతం గిట ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కరికి వచ్చినా సరే అందరం సంబోధిలేసి పోదాం ఉంటుంది. 50,000 జీతము ఎగ్జిక్యూటివ్ లెవెల్ కాకుండా వర్కర్ లెవెల్. ఎవరిని పిచ్చోళ్ళం చేస్తాడు? ఉన్నవి 2 పే స్కేల్స్, ఆ 2 పే స్కేళ్లలో ఒకదానికి నువ్వు ఇయ్యబడితే పెంపు, ఇంకో దానికి నువ్వు రివిజన్ చేయలే, అది ఎవరికి తెలియదు? మాట్లాడిన ప్రతోడు నీ బేవకూఫ్ గాడు, బట్టెబాజు గాడు. ఎవరు మరి బేవకూఫ్, ఎవరు బట్టెబాజు తర్వాత మాట్లాడదాం, కానీ మేము బట్టెబాజు గాళ్ళమో మేము బేవకూఫ్ గాళ్ళమో అడిగిన వాళ్ళందరూ ఏందో ప్రజలకి తెలుసు. కాబట్టి ఇంత జరిగినా కూడా నన్ను ఇవాళ ఒక టీవీలో కూర్చొని నేను మాట్లాడుతుంటే ఒక ఆయన ఉన్నాడు, ప్రజల మీరు ఊకే టీవీలలో కూర్చొని ప్రజల మద్దతు ఉన్నది, ప్రజల మద్దతు ఉన్నది అని మాట్లాడుతున్నారు, ప్రజల మద్దతు లేదు ఆర్టీసీ కార్మికులకు అన్నాడు. ప్రజల మద్దతు లేదు ఆర్టీసీ కార్మికులు అన్న ఆయనకి నేను ఒకటే చెప్పిన, రండి డిపోల దగ్గరికి, రండి రోడ్డు మీదకి, ఒక్కొక్క బస్సు తిరుగుతుంటే ఆ బస్సులలో ఎంతమంది ఎక్కుతున్నారో ఒక్కసారి చూద్దాము అన్న. మా ఆర్టీసీ డ్రైవర్ అన్న నడిపితే ఎంతమంది ఎక్కిండ్రు ఆ బస్సులో, ఇవాళ తాత్కాలిక డ్రైవర్లు నడిపితే ఎంతమంది ఎక్కుతున్నారు బస్సులో, నీ బస్సు ఆక్యుపెన్సీ రేషియో ఎంత ఉంది? శ్వేతపత్రం రిలీజ్ చేయి, శ్వేతపత్రం రిలీజ్ చేయి. అడిగేటోడు లేడు కాబట్టి మాట్లాడతాడు, అడుగుదాం. మనకు నోరు లేదా? ఆయనకి నోరున్నది, మనకి నోరున్నది, కాకపోతే ఆయన లేని, ఆయనలో లేనిది మనలో ఉన్నది 2 విషయాలు. ఒకటి దిమాకు, ఆ దిమాక్లో కొంచెం గుజ్జు, రెండోది సంస్కారం. ఈ రెండు మనకు ఉన్నాయి కాబట్టి మనం పద్ధతి ప్రకారంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఏవైతే మన హక్కులు ఉన్నాయో వాటి కోసం మనం పోరాడుతున్నాం. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మనం పోరాడుతున్నప్పుడు మనల్ని ఆపేటువంటి హక్కు ఎవరికి లేదు. ఇంకోటి ఏమంటాడు, వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోయినరు, వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోయినరు, వాళ్ళని ఎందుకు రమ్మనాలి నేను అంటాడు. ఎందుకు రమ్మనాలి నువ్వు అంటే, రమ్మనటువంటివి నువ్వు కాదు, తీసేసేటువంటివి కూడా నువ్వు కాదు కదా, నాకు ఉద్యోగం ఇచ్చింది నువ్వు కాదు,
ఉద్యోగం పీకనికి నువ్వెవరు కాదు. అట్లాంటప్పుడు నాతో మాట్లాడేంటి? అసలు నిజంగా మాట్లాడితే మనతో మాట్లాడేటువంటి హక్కు కూడా ఆయనకు లేదు. ఎందుకంటే మనం ఉద్యోగాలు ఎక్కినప్పుడు ఆయన లేడు అక్కడ సీఎంగా. ఉన్నాడా? ఆయన సీఎం అయినాక ఒక ఉద్యోగాలు ఎక్కించారు. సో కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఉద్యోగాలు ఆయన ఉద్యోగం రాకముందరనే మన ఉద్యోగం వచ్చింది. సీనియర్లు ఎవరన్నట్టు ర్యాగింగ్ నిషేధింపబడింది కాబట్టి మనం ర్యాగింగ్ చేస్తలేము. లేకపోతే ర్యాగింగ్ చేస్తే ర్యాగింగ్ నిషేధింపబడ్డది. మనము న్యాయం చట్టం అన్నిటినీ ఫాలో అయ్యే వాళ్ళం కాబట్టి మనం ర్యాగింగ్ చేస్తలేం. లేకపోతే సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేయాలి. నా జూనియర్లు వచ్చి సీనియర్ల మీద ఒర్రుడు ఒరుతారా? ఇక్కడ ఉంటా ఉన్నది జూనియర్లు వచ్చి సీనియర్ల మీద ఒరుతున్నారు. ఒర్రని ఒర్రటోడు ఒరుతాడు. మన 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 దేని గురించి అయితే పోరాటం చేస్తున్నామో ఇన్ని రోజులు. ఇంకొకటి నేను మొన్న కూడా చెప్తుంటే మర్చిపోయినా యాక్చువల్గా. 18 రోజులు ఇవాళ 21వ రోజు మీ సమ్మె. 20 రోజులు నిన్న మాట్లాడండి కదా కేసీఆర్ గారు, 20 రోజుల పాటు ఆయన కళ్ళు తెరుచుకోలేదు. మరి ఎందుకు తెరుచుకోలేదు మనకు తెలియదు. తెరుచుకోలేదు తెరుచుకోలేదు. నిన్న హుజూర్ నగర్లో పాపం ఒక గెలుపు వచ్చింది సార్కి. అది ఎందుకు వచ్చింది అనేది మన అందరికీ తెలుసు. అందరూ ప్రజలందరూ కూడా అయ్యో ఆర్టీసీ వాళ్ళు అయ్యో ఆర్టీసీ వాళ్ళు అని చెప్పి మన వెంట ఉంటే అక్కడ పోయి పైసలు వంచిండో మద్యం వంచిండో 100 మందిని పెట్టిండో మంచోట్లు వేయించిండో ఉత్తోట్లు వేయించిండో ఏమి వేయించిండో మనకు తెలియదు. గెలిచిండు. ఇంటర్మీడియట్ విద్యార్థులు చచ్చిపోయినప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టలే. కొండగట్టులో బస్సు ప్రమాదం జరిగినప్పుడు ప్రెస్ మీట్ పెట్టలే. మొన్నటికి మొన్న మన శ్రీనివాసరెడ్డి అన్న చచ్చిపోయినప్పుడు ప్రెస్ మీట్ పెట్టలే. సురేందర్ అన్న చచ్చిపోయినప్పుడు ప్రెస్ మీట్ పెట్టలే. నిన్న కాక మొన్న నైట్ రమేష్ చచ్చిపోయినప్పుడు ప్రెస్ మీట్ పెట్టలే. గఫూర్ చచ్చిపోయినప్పుడు ప్రెస్ మీట్ పెట్టలే. నిన్న ఆయన మాటలకి మళ్ళీ ఇదే ఇద్దరు నిన్న రాత్రి కూడా గుండాగినప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టలే. నార్కెట్పల్లి కదా, నిజామాబాద్కి చెందిన గఫూర్ పోయినప్పుడు నీ కళ్ళు తెరుచుకోలే. ముషీరాబాద్ బండిపోకు చెందిన రమేష్ పోయినప్పుడు నీ కళ్ళు తెరుచుకోలే. ఖమ్మంకి చెందిన శ్రీనివాసరెడ్డి పోయినప్పుడు నీ కళ్ళు తెరుచుకోలే. హైదరాబాద్కి చెందిన సురేందర్ గౌడ్ అన్న చనిపోయినప్పుడు నీ కళ్ళు తెరుచుకోలే. ఒక్క మీ ఓడు ఒక్కడ అట్లా గెలవంగానే నీ కళ్ళు పెట్టేల మీద తెరుచుకొని నువ్వు ప్రజల ముందరకు వచ్చి మాట్లాడేంత ధైర్యం చేస్తావా? షేమ్ షేమ్ అనే పదం చాలా చిన్నదన్న ఆయనకి. అనవసరంగా ఆ పదం వాడి ఆ పదానికి ఉన్నటువంటి కొత్త గొప్ప అర్థాన్ని కూడా మనం తక్కువ చేయాలి. కేసీఆర్ గారిని ఇవాటి రోజున మనం ఒకవేళ కనుక డిఫినేషన్ ఇవ్వాలి అంటే ఒకటి లేదు. అసలు ఆయనకు అర్థం మనం ఏ కొన్ని పదాలకు అర్థాలు ఉంటాయి. కేసీఆర్ అనే పదానికి ఒక అర్థం లేదు, పరమార్థం లేదు, ఒక మీనింగ్ లేదు, ఏమీ లేదు. అట్లాంటి వ్యక్తి గురించి మనం కూర్చొని ఆలోచించడం కన్నా మన తదుపరి కార్యాచరణ ఏంటిది అని ఆలోచించడం నయం. మన టైం వేస్ట్ చేస్తాం. ఇంకొక విషయము, అందరు నిన్న ప్రెస్ మీట్ చూసిండ్రా? అందరు నిజంగా ప్రెస్ మీట్ చూసిండ్రా? ఏమనిపించింది? కొట్ట మాటలు అబద్ధాలు ఇవన్నీ మీకు అనిపించినాయి కదా? అన్నిటికన్నా ముందర నాకు ఒక విషయం అనిపించింది, ఒక అసహనం, ఒక ఫ్రస్ట్రేషన్, ఒక పిచ్చి చెమ్మ నా మాట ఎప్పటి ఇంటలేండి. నేను చెప్పేది ఎప్పటి చెప్తలేదు. నాకు నాకు 8వ తరగతి చదివే కొడుకున్నాడు. ఆ సినిమాకి పోతాడు అంటాడు అనుకో, నేను పోనీయా, అస్సలు పోనీయా. నేను బిడ్డా సినిమాకి ఇప్పుడు వద్దు, నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, సినిమాకి వద్దు, నువ్వు ఎగ్జామ్స్కి చదువుకోవాలి, పరీక్షలు ఉన్నాయి, చదువుకోవాలని చెప్పాను అనుకో. మా అమ్మ నన్ను ఎగ్జామ్కి మా అమ్మ నన్ను ఎగ్జామ్ రాయమంటున్నా సినిమాకి పోనిస్తలేదు చీ అని చెప్పి మా ఆయన దగ్గర పోయి ఇంకో అమ్మ అన్నది నన్ను అమ్మ అన్నది నన్ను అని చెప్పి నాతో మాట్లాడాడు. పోయి మా ఆయన దగ్గర చెప్పుకుంటాడు, లేదా వాళ్ళ అన్నతో చెప్పుకుంటాడు, లేకపోతే వాళ్ళ అక్కతో చెప్పుకుంటాడు. ఇట్లా ఉన్నది పరిస్థితి నా కేసీఆర్.